హాయ్ ఫ్రెండ్స్, సో ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. లాస్ట్ ఇయర్ కొన్ని పర్సనల్ పనుల వల్ల నేను ఎక్కువ వీడియోస్ చేయలేదు. సో ఈ సంవత్సరం నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ముఖ్యంగా జర్మనీ గురించి, తర్వాత యూరప్లో వేరే కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇద్దామని చూస్తున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వీడియోస్ చూడండి. సో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే, సో ఫస్ట్ టైం కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి, మన ఛానల్లో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా జర్మనీ వద్దామని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు వీడియోస్ చూడండి, వీడియోస్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా ఫారెన్ వెళ్ళి వర్క్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా జర్మనీ కంట్రీని కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ యూరోప్లో ది బెస్ట్ కంట్రీ. సో ఇంకా చెప్పాలంటే అమెరికా తర్వాత వరల్డ్లోనే ది బెస్ట్ కంట్రీ అన్నమాట. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ ఏదైనా కానీ చాలా చాలా బాగుంటుంది. సో ఎక్సెప్ట్ లాంగ్వేజ్ ప్రాబ్లం, ఒక లాంగ్వేజ్ ఒకటి పక్కకు పెట్టిస్తే మిగతా అంతా టాప్ నాచ్ అన్నమాట. సో అందుకని చెప్పేసి తప్పకుండా జర్మనీ కంట్రీ కన్సిడర్ చేసి ఒకసారి చూడండి, ఎవరైతే కొత్తగా ఫారెన్ వెళ్ళి వర్క్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో. సో వాళ్ళు తప్పకుండా జర్మనీ కంట్రీ గురించి తెలుసుకోండి. సో నేను వేరే వీడియోస్ చేశాను, సో ఆ వీడియోస్ తప్పకుండా చూడండి. ఓకేనా సో ఇంకొకటి, జర్మనీ కంట్రీకి ఎవరైతే వద్దామని చెప్పేసి అనుకుంటున్నారో, ఎవరైతే రావాలనుకుంటున్నారో, అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారో, సో వాళ్ళు తప్పకుండా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. ఓకేనా, మనకి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం వచ్చేసి ఒక 1 ఇయర్లో నేర్చుకోవచ్చు జర్మన్ లాంగ్వేజ్. అంటే మనం రెగ్యులర్గా టైం స్పెండ్ చేస్తే ఒక 1 ఇయర్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో అందుకని చెప్పేసి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మనకి యూట్యూబ్లో కానీ, లేకపోతే ఎవరైనా హైదరాబాద్లో కానీ చెన్నైలో కానీ ఉంటే మనకి రామకృష్ణ మఠ అని చెప్పేసి ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకా లేకపోతే వేరే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి. సో అక్కడ నుంచి జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. అది ఈజీగానే ఉంటుంది, అంత టఫ్ ఏమి ఉండదు. అంటే మనకి ఇంగ్లీష్కి కొంచెం సిమిలర్గానే ఉంటుంది. సో నేర్చుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఓకేనా సో ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మన వీడియోస్ చూడండి, జర్మనీకి రండి, జర్మన్లో సెటిల్ అవ్వండి. ఓకేనా సో జర్మన్లో వర్క్ చేయండి, లేకపోతే జర్మన్లో సెటిల్ అవ్వండి. సో జర్మన్లో లైఫ్ చాలా చాలా బాగుంటుంది. సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నా. సో జర్మనీతో పాటు మనకి యూరోప్లో వేరే కంట్రీస్ కూడా బాగుంటాయి, బట్ నా ఒపీనియన్ ప్రకారము జర్మనీ ఈజ్ ద బెస్ట్ కంట్రీ అన్నమాట, 1 కంట్రీ ఇన్ ద యూరప్. సో అందుకని చెప్పేసి చెప్తున్నాను. సో ఓవరాల్గా వచ్చేసి అందరు జర్మనీకి రావాలని చెప్పేసి నా ఉద్దేశం. ఓకేనా సో అది. ఇంకా నా రిజల్యూషన్స్ ఏంటంటే, ఈ కొత్త సంవత్సరం సందర్భంగా నేను ఏమనుకున్నాను అంటే, మెయిన్గా మేజర్గా 2 ఉన్నాయి. అవి ఏంటంటే, ప్రొద్దున 6:00 లేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఈ నెక్స్ట్ మండే నుంచి. సో ఎందుకంటే కొంచెం ఎవ్రీడే లేట్గా లేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి 6:00 ఎట్టి పరిస్థితుల్లో లేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇది 1. సెకండ్ వచ్చేసి, నేను మొబైల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. సో అది తగ్గిద్దామని చెప్పి చూస్తున్నా. ఎందుకంటే మ్యాక్సిమమ్ అంటే న్యూస్ చదవడం కానీ, లేకపోతే ఏదైనా ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూడడం కానీ, సో ఓవరాల్గా మొబైల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. సో అది తగ్గిద్దామని చెప్పి చూస్తున్నాను. సో ఇవి 2 మేజర్గా నేను రిజల్యూషన్ తీసుకున్నాను అన్నమాట, సో ఈ కొత్త సంవత్సరం సందర్భంగా. సో అది ఫ్రెండ్స్. సో మీరు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఏం రిజల్యూషన్ తీసుకున్నారో చెప్పాలనుకుంటే కనుక కింద కమెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బాయ్.